தெலுகா தெலுகனா மீட்டிங் நல்லா போயிக்கா ஆ ஆபக்கு பெட்டா இருக்கு
நிகாந்தை கூட நூத்தன சந்திர சுபாங்கு నిఘంత కూడా ప్రతి నెల ఒక మదర్ శనివారం వస్తున్నారు. ఈ ఒక్కొక్క నెల జరిగేది ఒక్కొక్క యుగం దాని ఈరోజు ప్లేయర్స్ రాలా పాస్ గారు 5:45 వచ్చేసింది. ఒక్కరు కూడా వచ్చేది ఫాలో చేసేదానికి నేను మళ్ళా మళ్ళా ప్రకటన చేస్తున్నాను. ఎవరైనా బిల్లింగ్ గా ఉంటే నెలలో 1-2 రోజులు వచ్చి మీ నంబర్కి కాల్ చేసి పిలిచేదానికి మీరు ఎవరైనా సిద్ధంగా ఉంటే వచ్చే నెలలో వచ్చి నన్ను సంప్రదించండి. స్నాక్స్ ఇచ్చే వాళ్ళే ఇస్తున్నాం. ఏమన్నా కూడా ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా ఇవ్వాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. మీరందరూ లేచి నిలబడి దేవుళ్ళను ఆరాధించే సమయం వచ్చింది. గడిచిన 2023 అంతా కూడా ఎన్నో కష్టాలలో బాధల్లో కన్నీళ్ళలో కుటుంబంలో నేను నా ఫోన్ కాల్స్ వస్తామండి. కొంతమంది ఇప్పటికి కూడా వాళ్ళు వెళ్ళలేకపోతారు. వాళ్ళకి ఎవరు మరి అన్నము నీళ్లు బట్టలు అవి దేవుడే ఎవరితోనో ఒక ద్వారా సహాయం చేస్తున్నారు. మరి మనం కూడా ఇలాగ ఏ ఒక్క కొరత లేకుండా ఉన్నామండి. అది దేవుడి ఉచితమైన రూపే రూపే. మరి ఈ సంవత్సరం కూడా నేను ఒక దాదాపు 8-9 సంవత్సరాలైతే నేను షాపింగ్కి వెళ్ళి ఒక మంచి బట్టలు కొనుక్కోవటమో లేదు. మరి ఈ సంవత్సరం కూడా నేను నాకు లేవకి ఎవరికి ఇవ్వాలని అనుకోవచ్చిందో ప్రతి ఒక్కరికి నా చేతలైనంత ఇచ్చిన మరి దేవుడు కూడా అదే ఇష్టపడి ఈవిడే మళ్ళా మీకు ఇవ్వబడ్డాను. ఆకాశపు వాక్యం రేపు మనం కూడా ఇలా జీవంతో ప్రాణంతో ఉన్నామంటే రేపేం జరుగుతుందో కూడా మనకి తెలియదు. అందుకని మన ప్రతి నిత్యము మనము కూడా దేవుడికి నమ్మకంగా మనకు ఉండే దాంట్లో ఇతరులకు ఇచ్చినప్పుడే ఈ మళ్ళా మీకు ఇవ్వబడినంత అప్పుడు మన దేవుడు ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలనంత నిస్తారమైన దీనిలో పురోగమిస్తాయి. ఈరోజు కూడా నేను ఖైదు వస్తుంటే మాకు బాగా మా రక్త సంబంధించిన డెత్ ఇంకో డెత్ మైండే నాకు పనే చేయాలి. అసలు వస్తానా అని కూడా అనుకున్నాను. అన్నం కూడా వండిన తిన్న అన్నం కూడా పెట్టేసిన పెట్టేసి వచ్చి ట్రైన్లో చూస్తే ఒంటి బ్యాగే ఉంది. మరి అయినప్పటికీ ఇక్కడ నిలబడుతున్నారంటే ఇది దేవుని కృప మాత్రమే. మనమందరికీ కూడా 2023 వచ్చినామంటే అది దేవుని కృప. ఎంతోమంది ఈ యొక్క 2024 చోట్ల మనం ఉన్నామంటే అది దేవుడు మనకిచ్చిన ధన్యత కృప. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మనకి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరు మోర్లు విప్పి పెదాలు విప్పి దేవుని హృదయపూర్వకంగా మరి ఆయన వందనాలు చెప్తాను. ఏసయ్యా నాకు మరి అర్హత లేదు, నేను ఇలా ఉండటానికి నా అర్హత లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావయ్యా. మన 3 సార్లు దేవుని నూతనమైన సంవత్సరంలో ప్రవేశించాను కనుక 3 సార్లు దేవుని నామానికి హల్లెలూయా అని చెప్పి ఆరాధన నా మనస ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోనా. నా మనస ఆయన మరి
هللويا هللويا هللويا
మీరు కూడా దయచేసి రండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రాకరి